ఆషాఢ మాసాన్ని శూన్యమాసం అంటారు శూన్యమాసము అంటే ఏ పనిని చేయాల్సిన అవసరం లేకుండా ఖాళీగా కూర్చునే నెల అని పై అర్థం మరి ఏ పని చేయకుండా కూర్చోవడం అనేది ఏమాత్రం సరైంది పైగా నియతం కురుకర్మత్వం భగవద్గీతలో కృష్ణుడు చెప్తాడు ప్రతిరోజు నీకు విధ్యుక్తమైనటువంటి అంటే విధి ఉక్తం వేదం చెప్పినటువంటి ఏ పని అయితే ఉందో ఆ పని చేస్తూ ఉండు అని భగవంతుడు కృష్ణుడు చెప్పాడు స్వయంగా భగవద్గీతలో ఓ పక్కన రోజూ పని చెయ్యి అంటూ ఇదిగో ఈ ఆషాఢ మాసం నెల రోజుల పాటు నువ్వేం చేయకు అని చెప్తోంది ఇదే పురాణం ఏమిటి రెంటికి ఈ విధమైనటువంటి భేదం బాగా ఆలోచించాలి సూర్యునికి సంబంధించిన గమనాన్ని బట్టి ఇదిగో ఈ శూన్యమాసాలు ఏర్పడతాయి సూర్యుడు మీనరాశిలో ఉన్నప్పుడు మీనచైత్రం అనే పేరిట ఆ నెల రోజుల పాటు శుభకార్యాలని చేయకూడదు నిజానికి ఈవేళ ఎలా నడుస్తోంది అనేది మనకు అనవసరం కానీ నిజానికి చైత్రంలో ఏ విధమైన ముహూర్తాలని ఉంచనే ఉంచకూడదు ఉండనే ఉండకూడదు అంటే పెళ్ళిళ్ళు అడుగులు గృహప్రవేశాలు శంకుస్థాపనలు ఇంకా ఇతరమైన శుభకార్యాలన్నీ కూడా సూర్యుడు మీనరాశిలో ఉన్నప్పుడు చైత్రమాసం నడుస్తూ ఉంటుంది కాబట్టి శుభకార్యాలు ఉండకూడదు రెండవది మిథున ఆషాఢం సూర్యుడు మిథున రాశిలో సంచరించేటటువంటి సందర్భంలో ఆషాఢ మాసం ఈ ఆషాఢ మాసం వస్తుంది ఇది కూడా శూన్యమాసమే ఏ విధమైనటువంటి ముహూర్తాలు కనిపించనే కనిపించవు ముహూర్తాలు ఉండవు కూడా పెట్టకూడదు అలాగే ధనుపౌష్యం కన్యాభాద్రపదం సూర్యుడు కన్యా రాశిలో ఉన్నటువంటి సందర్భంలో భాద్రపద మాసం వస్తుంది భాద్రపద మాసం కూడా శూన్యమాసమే ఏ విధమైన ముహూర్తాలు ఉండవు ఉంచకూడదు పెట్టకూడదు కూడా ఎవరు ఎలా చేస్తున్నారు మనకు అనవసరం కానీ శాస్త్రం చెప్పినటువంటి విధానం ఇది అలాగే ధనుపౌష్యం సూర్యుడు ధనుర్మాసంలో ఉండేటటువంటి సందర్భంలో పుష్యమాసం వస్తుంది కాబట్టి పుష్యమాసాన్ని కూడా శూన్యమాసంగానే చెప్పారు అప్పుడు ముహూర్తాలు ఉండవు అంచేతనే ధనుర్మాసం వచ్చింది అని అనగానే మకర సంక్రమణానికి సరిగ్గా వెనుక నెల రోజుల క్రితం వచ్చింది కాబట్టి ఇదిగో శూన్యమాసం ప్రారంభమైందని చెప్తూ మన వాళ్ళు నెల పట్టారండి అని ఏ విధంగానూ శుభకార్యాలు ఉండవు అంటారు ప్రతి సంవత్సరం కూడా జనవరి పద్నాలుగవ తేదీన వచ్చేటటువంటి ఉత్తరాయణ సంక్రమణం అంటే మకర సంక్రాంతి ఏదైతే ఉందో దానికి సరిగ్గా నెల రోజుల క్రితం అంటే జనవరి పద్నాలుగుకి సరిగ్గా నెల రోజుల క్రితం అంటే డిసెంబర్ పదహారు నుండి ఏ విధమైన శుభకార్యాలు కూడా మకర సంక్రమణం వచ్చే వరకు ఉండనే ఉండవు మరి శూన్యమాసం అంటారు ముహూర్తాలు లేవంటారు మళ్ళీ దేవుడికి సంబంధించిన ఉత్సవాలన్నీ చేస్తుంటారు ఇదేం శూన్యమాసం అనిపిస్తుంది పై దృష్టితో చూస్తే ఆషాఢం శూన్యమాసం అంటూనే ఆషాఢ శుద్ధ ద్వితీయ అంటే ఆషాఢమాసం రాగానే రెండవ రోజున పురి జగన్నాథోత్సవం అని చెప్పి పురిలో బ్రహ్మాండమైన పూరి కాదు పురిలో బ్రహ్మాండమైనటువంటి రథోత్సవాన్ని చేస్తారు మరి ఇది శూన్యమాసంలో ఎలా అయినట్టు అలాగే ఈ నెలలో వచ్చేటటువంటి పదవ తేదీన బ్రహ్మాండమైనటువంటి శయన ఏకాదశి వస్తుంది అంటే శ్రీ మహావిష్ణువు నాలుగు నెలల పాటు నిద్రపోతాడు అని అర్థం మరి ఇది శూన్యమాసమే అయితే మహావిష్ణువు అలా ప్రవర్తించడం ఏమిటి తరువాతి రోజైనటువంటి ద్వాదశి నాడు చాతుర్మాస్య ప్రారంభాన్ని చేస్తారు అంటే నాలుగు నెలల పాటు ఎక్కడికి స్వాముల వారు పీఠాధిపతులు మఠాధిపతులు సన్యాసులు పరిరాజకులు ఎక్కడా కదలకుండా తమ ఆశ్రమ ప్రాంతాల్లోనే ఉంటూ అలా ధర్మబోధన చేస్తూ ఈ నాలుగు నెలల పాలం పాటు గడుపుతారు మరి శూన్యమాసం అంటూ ఈ ఏమిటి అని ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటుంది ఇంతేకాదు ఈ నెలలో పదమూడవ తేదీన గురు అంటే వ్యాసుణ్ణి పూజించవలసినటువంటి పూర్ణిమ వస్తుంది ఆ రోజున విశేషంగా సముద్ర స్నానాలు చేస్తారు దాంతోపాటుగా మంత్రోపదేశాలని స్వీకరిస్తారు ఇంకా ఎన్నెన్నో ఎన్నెన్నో చేస్తారు మరి ఒక పక్కన శూన్యమాసం ఏమిటి మరో పక్కన ఈ విధమైన ఉత్సవాలు ఏమిటి అనే అనుమానం కలిగి తీరుతుంది భారతీయ సంప్రదాయంలో చిత్రమైనటువంటి అంశం ఏమిటంటే పైకి ఒకలా కనిపిస్తుంది లోపల విశేషం తెలుసుకున్నట్టయితే అబోరి ఆశ్చర్యం వేస్తుంది శూన్యమాసము అంటే మానవులైనటువంటి మనందరం కూడా శుభకార్యాలకి శూన్యం ఏమాత్రము చేసుకోకుండా ఉండే మాసం అని అర్థం మానవులు దైవాలు అనే ఇద్దరే విభాగాలు ఉంటారు కాబట్టి మానవులమైన మనం ఏ శుభకార్యాన్ని చేసుకోకూడదు అయితే దేవతలకి సంబంధించిన కార్యాలని మాత్రం చేయొచ్చు దేవతల కార్యాలన్నీ కూడా చేయవలసింది శూన్యమాసంలో మానవునికి సంబంధించినటువంటి శుభకార్యాలన్నింటినీ మానవలసింది శూన్యమాసంలో అంచేత శూన్యము అంటే మానవులారా మీకు సంబంధించినటువంటి శుభకార్యాలకి శూన్యత సున్న అంటే చేయకూడదు అని దాని అర్థం ఎంత చిత్రంగా ఉంది